రెండు నెలలు అక్టోబర్ నుంచి రెండు నెలలు మూడు నెలల టైం అడుగుతా ఉన్నాం అంతే. అక్టోబర్ నవంబర్ ఈ రెండు నెలలు, దాని తర్వాత డిసెంబర్ నాటికి పూర్తిగా గ్రామ సచివాలయాలు నెలకొల్పడతాయి. ఆ గ్రామ సచివాలయాలలో కంప్యూటర్లు దగ్గర నుంచి అన్ని కూడా పరికరాలు అందుబాటులోకి వస్తాయి. ఆ తర్వాత జనవరి 1వ తారీఖు వచ్చేసరికి అర్హత ఉన్న వారందరికీ కూడా కొత్త పెన్షన్లు ఇస్తాము, కొత్త రేషన్ కార్డులు ఇస్తాము, కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తాము. ఇవన్నీ కూడా 72 గంటల్లోనే ఇచ్చేట్టుగా చేస్తామని చెప్పి కూడా సగర్వంగా నేను చెప్తా ఉన్నాను ఈ వేదిక మీద నుంచి. ఒకటే నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈ వేదిక మీద నుంచి, గ్రామ వ్యవస్థ కానీ, గ్రామ సచివాలయ వ్యవస్థ కానీ, గ్రామ వాలంటీర్ల వ్యవస్థ కానీ, ఇవన్నీ కూడా ప్రజల మీద రాజ్యాధికారం చలాయించడం కోసం పెట్టినవి కాదు. వీళ్ళందరికీ కూడా నేను ఈ వేదిక మీద నుంచి ఒకే ఒక్క సూచన చేస్తూ ఉన్నాం. మనము ప్రజల మీద అధికారం చలాయించడం కోసం కాదు ఈ వ్యవస్థను పెట్టింది. నా దగ్గర నుంచి మొదలవుతే మీ దగ్గర దాకా కూడా మనమంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ప్రజలకు సేవకులమని చెప్పి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని నేను సవినయంగా నేను కోరుతా ఉన్నాను. ఇక్కడ ఈ వేదిక మీద నుంచి నేను ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా. ఈ సచివాలయ వ్యవస్థ కానీ, ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థ కానీ, ఈ వ్యవస్థలో మనం తీసుకొచ్చింది ఎందుకు అనంటే, గత ప్రభుత్వం చేసిన తప్పులను చూశాం కాబట్టి ఆ తప్పులను మన ప్రభుత్వంలో జరగకూడదు అని చెప్పి సరిదిద్దేందుకే ఈ వ్యవస్థలు తీసుకొచ్చాం. అది ఎప్పుడూ మీరు గుర్తుపెట్టుకోమని చెప్పి నేను సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను. మీ అందరితో నేను ఇక్కడ ఒకే ఒక్క విన్నపం చేస్తూ ఉన్నాను. మన వ్యవస్థ ఎంత పటిష్టంగా జరగాలి, ఎంత నిజాయితీగా జరగాలి అనంటే, మనకు నేరడు ఎన్నికల్లో ఓటు వేయని వారు కూడా మనం చేసే పాలన చూసి రేపు ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ మనకు ఓటేసే పరిస్థితి తీసుకొచ్చే విధంగా మన పాలన ఉండాలి అన్నది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని ప్రతి గ్రామ సచివాలయంలో పనిచేస్తూ ఉన్న వాళ్లకు, ప్రతి వాలంటీర్కు ఈ వేదిక మీద నుంచి నేను సూచన చేస్తా ఉన్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.